చనిపోయిన వారిని గురించి మీకు తెలుసా? చనిపోయిన వారి గురించి లోకంలో ఎవరిని అడిగినా వాళ్ళకి తెలియదు, చెప్పినా తప్పే చెప్తారు. చనిపోయిన వారి గురించి బైబిల్ మాత్రమే చెప్పగలదు. అందుకే క్రీస్తును నమ్మినటువంటి ప్రతి క్రైస్తవుడు దేని గురించి తెలుసుకోవాలో అన్నది మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:13 మొదటి శతాబ్దంలోనే ఈ మరణించిన వారిని గురించి వివరించారు. మొదటి దశలోనికి 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. చనిపోయినటువంటి వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. మరణించినటువంటి వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు దశలోనికలకు ఉన్నటువంటి వారికి రాస్తున్నారు. నిద్రించిన వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు, మాకు తెలుసు. మరణించిన వారిని గురించి మాకు తెలుసు. బాప్తిస్మము పొందిన మీకు మరణించిన వారిని గురించి తెలుసా? అదే, చనిపోయిన వారిని గురించి మీకు తెలుసా? నిద్రించిన వారిని గురించి అంటే బైబిల్ మరణించిన వారి గురించి చెప్పగలదా? లోకంలో ఏ పుస్తకం చెప్పగలదండి? ఏ పుస్తకము చెప్పలేదండి, ఏ పుస్తకము చెప్పలేదు. అది ఒక్క బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఏ విషయమైనా బైబిల్ చెప్పగలదు, ఎలాంటి విషయమైనా బైబిల్ చెప్పగలదు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే సర్వసత్యము. బైబిల్ ఏంటండి? సర్వసత్యం. యోహాను సువార్త 16:13 అయితే ఆయన, యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యము సర్వం సర్వం క్రైస్తవుడికి సర్వం తెలిసి ఉండాలి. సర్వం తెలుసుకోవాలి. మీకు సర్వం తెలియాలా? అయితే బైబిల్ చదవండి. మీకు బైబిల్ చదివితే సర్వం సర్వం తెలుస్తుంది. బైబిల్ చదివితే నిజంగానా నమ్ముతారా మీరు? నీకు సర్వం తెలుసా? రెండు టైటిల్ పెట్టి నేను మాట్లాడాలి. యాక్చువల్లీ నీకు సర్వం తెలుసా? నీకు సర్వసత్యము తెలుసా? నేడున్న క్రైస్తవులకు సర్వసత్యం తెలుసా? నేను వెళతాను, ఆయన సర్వసత్యములోనికి నడిపించను. అంటే ఈ క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి చూసారు, ఇది సర్వసత్యం. ఇది సర్వం. నీకు తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఇది తెలుసుకో. సర్వసత్యం తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సర్వసత్యం తెలుసుకొనుటకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1000, 500, 200? నీకంత ఆయుష్కాలం ఉందా? నీకెంతుంది ఆయుష్కాలం? మహా అయితే మనిషికి దేవుడిచ్చింది 120.
నువ్వు దేవుడు నీకు ఇచ్చిన 120 సంవత్సరములలో బైబిల్లో ఉన్న సర్వము నువ్వు తెలుసుకోవచ్చా? ఈ ఆయుష్కాలం సర్వసత్యం తెలుసుకొనటకు సరిపోతుందా? ఆలోచించండి, సరిపోతుంది సరిపోతుంది. బైబిల్ అంతా తెలుసుకోవడానికి నీకు ఇచ్చిన ఆయుష్ సరిపోతుంది. యేసు 30 ఏట బోధ ఆరంభించి ఆయన 33 సుమారు చనిపోతే ఆ తర్వాత పేతురు గారు యోహాను గారితో ఈ సర్వసత్యం రాయడం పూర్తయిందంటే మొదటి శతాబ్దంలో 60 సంవత్సరాలలో 67 సంవత్సరాలలో 100 సంవత్సరాలలో సర్వసత్యం పూర్తయిపోయిందంటే నీవు బైబిల్లో ఉన్న సర్వసత్యం తెలుసుకోవడానికి నీకు 67 సంవత్సరాలు సరిపోతుంది. 66 సంవత్సరాలు సరిపోతుంది. లెక్కించు, 26ని లెక్కించు, ఈ 26ని పరిశీలించు. 26లో ఉన్నటువంటి ఈ బైబిల్లో ఉన్న సంగతులన్నిటినీ సర్వసత్యం నాకంతా తెలుసు అని నువ్వు చెప్పాలి. నేనంతా తెలుసుకున్నాను అని నువ్వు చెప్పచ్చు. లేదండి, నాకు బైబిలే తెలియదండి, అయితే నువ్వు చదవలేదు. నేనిప్పుడు ఆలోచిస్తున్నది అదే. నీకు బైబిల్ తెలియలేదంటే నువ్వు చదవలేదు, నీకు బైబిల్ తెలియలేదంటే నువ్వు పరిశీలించలేదు, నీకు బైబిల్లో కొన్ని సంగతులు తెలుసుకోలేకపోయావంటే నువ్వింకా బైబిల్ని సరిగ్గా పరిశీలించలేకపోయావు. బాగా ఆలోచించండి. సర్వసత్యం తెలుసుకోకుండా చచ్చిపోతావా? సర్వసత్యం తెలుసుకున్నటకు నీ ఆయుష్కాలం సరిపోదా? ఆలోచించు. సర్వసత్యం తెలుసుకున్నటకు నీకు ఆయుష్కాలం సరిపోదా? నీ ఆయుష్కాలంలో సరిపోలేనంత సత్యం, సర్వసత్యం బైబిల్లో దేవుడు రాశాడా? కాదండి, కాదు. మొదటి శతాబ్దంలో యేసు చనిపోయిన తర్వాత ఆయన వచ్చి సర్వసత్యములోనికి వాళ్ళను నడిపిస్తే 66 సంవత్సరాలు 67 సంవత్సరాలు అయిపోయింది, వచ్చేసింది వాళ్ళకి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు తెలిసిపోయింది. అపోస్తలులు 12 మంది బోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత శిష్యులు తిమోతి, ఎఫ్రొదితు, తీతుకు, ఇలా ఎందరున్నారు? వీళ్ళందరూ కూడా బోధిస్తున్నారంటే మొదటి శతాబ్దంలో సర్వసత్యం వచ్చింది, సర్వసత్యానికి వివరణ అందించారు వాళ్ళు. అది మొదటి శతాబ్దంలో. ఇప్పుడు మొదటే నువ్వు తప్పు చెప్తావా? తర్వాత ఆ తప్పు 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 మొత్తం అంతా తప్పు కనుక టోటల్గా ప్రపంచానికి ఏమైపోయిందంటే కొన్ని విషయాలు మాకు తెలియలేదని హాఫ్ నాలెడ్జితో ఉన్నారు. కొంతమంది నాలెడ్జే లేదు. పిల్లరా, బైబిల్ని అంత చదువుతున్నారా? బైబిల్ని అంత పరిశీలిస్తున్నారా? బైబిల్ని నేర్చుకోవడానికి ఎక్కడ బైబిల్ పరిశోధన జరుగుతుందో ఆ పరిశోధనలో కూర్చుంటున్నారా మీరు? పౌలు సీలా చెప్పిన సంగతులు ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించి వచ్చారు వాళ్ళు. నువ్వు ఆదివారం పరిశీలిస్తూ వస్తావు. నువ్వు ఎన్ని రోజులు నీ పరిశోధన? వారానికి ఎన్ని రోజులు పరిశోధన నీది? ఒకరోజా? 7 రోజులా? ఈ 7 రోజులు ఎంతసేపు నువ్వు బైబిల్ని పరిశీలించావు? బైబిల్కి ఎంత టైం ఇచ్చావు? టైం ఒక కనీసం ఒక 3 అవర్స్ ఇచ్చావా? 3 అవర్స్ ధ్యానించడానికి ఎంత సమయం ఇచ్చావు? చదువుకోవడానికి ఎంత సమయం ఇచ్చావు? పరిశీలించడానికి ఎంత సమయం ఇచ్చావు? కనుకండి, మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇది మాకు తెలిసిపోయింది, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మాకు తెలిసిపోయింది, మొదటి శతాబ్దంలో తెలిసిపోయింది. నాకు దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు, మీకు తెలియాలని ఒకవేళ అనుకుంటే FC పత్రిక 3:3
మీకు తెలియాలనుకుంటున్నారా మీరు ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ఎట్లనగా క్రీస్తు మర్మము రహస్యం దేవదర్శనము వలన దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మీకు నేను సంక్షేపముగా వ్రాసాను మీరు దానిని చదవండి 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 బైబిల్ చదవండి బైబిల్ మేము చాలా బాగా చదివాం చాలా సంవత్సరాలు చదివాం సంవత్సరాలు చదివామండి సంవత్సరాలు బైబిల్ ప్రతిరోజు చదివాం ప్రతి ఉదయం చదివాం ప్రతి మధ్యాహ్నం చదివాం ప్రతి రాత్రి చదివాం నిద్రపోయినంత వరకు బైబిల్ చదివాం ఆ నిద్ర ఆటోమేటిక్ గా వచ్చినంత వరకు బైబిల్ చదివాం నువ్వు బైబిల్ తీస్తే నిద్ర వచ్చేస్తది చూడండి రోజంతా చదివి 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 రాత్రి 12 1 గంట అయినప్పుడు పొన్నికి నిద్ర వస్తుందంటే బాగుంది ఉదయం తీసినా నిద్ర మధ్యాహ్నం తీసినా నిద్ర రాత్రి తీసినా నీకు నిద్ర అంటే నీకేం తెలుస్తది అయినా మనకు అంత ఎలా తెలుస్తదండి ఏదో కొంచెం తెలుస్తది అనుకున్నావు చూసారా కొంచెం వా కొంచెం తిను ఆ చూసారా ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు ఇంకా ఇంకా కొంచెం వేయండి వేసుకుంటాం మొదటిసారి రెండోసారి బాబు రైస్ మళ్ళీ వేసుకుంటావు మళ్ళీ ఏమంటావు కొంచెం పెరుగు మిగిలిపోయింది లాస్ట్కి ఏమంటామండి మనం పెరుగుందండి నేను తిన పెరుగు వంక కాదు నీకు తినాలని ఆశ ఉంది అందుకేమంటాం కొంచెం పెరుగుందండి చూసా తిండి విషయంలో కొంచెం డబ్బు విషయంలో కొంచెం అనవు వాక్యం విషయంలోకి వచ్చేసరికి ఏదో కొంచెం తెలుసుకుంటే చాలండి సరే అందుకే ఇంతవరకు ప్రజలకు ఈ మహాజ్ఞానం తెలుసుకోలేకపోయారు అది ఒక్క జైశాలి గారికే మిగిలిన వాళ్ళు ఎవరు నాకు అంత పెద్ద కనిపించరు నిజమండి ఆయన మెసేజ్ చెప్తే ఆయన దగ్గర మనం వినొచ్చు నేర్చుకోవచ్చు మిగిలిన వాళ్ళు ఏముంది ఏముంది నేర్చుకోవడానికి ఎంత పరిశీలించావు నువ్వు పౌలు గారు అంటున్నారు మరణించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు మాకు తెలుసు మీకు తెలియాలి మరణించిన వారి గురించి తెలుసుకోవాలి క్రైస్తవుడు తెలుసుకోవాలా అవును ఎందుకంటే క్రైస్తవుడే చెప్పాలి ఏ విషయమైనా క్రైస్తవుడే చెప్పాలి మహాజ్ఞానం క్రైస్తవుడే చెప్పాలి వృక్ష శాస్త్రమైనా జంతు శాస్త్రమైనా భూగోళ శాస్త్రమైనా ఖగోళ శాస్త్రమైనా దేవుని గురించి అయినా దెయ్యం గురించి అయినా మనిషి గురించి అయినా ఆత్మల గురించి అయినా పాతాళం గురించి అయినా నరకం గురించి అయినా ఏదైనా దేని గురించి అయినా ఇది ఒక్క క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు ఎందుకంటే అతని చేతిలో ఉన్నది అతను ఒకవేళ చదివి నేర్చుకోగలిగితే అతనికి తెలిసేది సర్వసత్యం మరణించిన వారి గురించి ఈ మరణించిన వారి గురించి క్రైస్తవుడికి ఎంత తెలుసు మరణించిన వారి గురించి లోకంలో ఉన్న వ్యక్తులకు ఎంత తెలుసు ఏం తెలుసు ఈ మరణించిన వారి గురించి క్రైస్తవుడైతే నిజంగా చెప్పగలడు అది బైబిల్ తెలిసిన క్రైస్తవుడైతే నేనండి దేవుడు రాత్రి కల్లోకి వచ్చాడు అన్నాడు అసలు చెప్పలేడు దయ్యం తిరుగుతుందని అనేవాడు అసలు చెప్పలేడు ప్రిలరా మరణించిన వారి గురించి లోకానికి సరిగ్గా తెలియలేదు పోని లోకం ఒకవేళ చెప్పినా మరణించిన వారి గురించి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు చనిపోయిన వ్యక్తి సూసైడ్ చేసుకున్న వ్యక్తి హత్య చేయబడినటువంటి వ్యక్తి అక్కడే ఉంటాడు అక్కడే తిరుగుతాడు అని ఇలా కొన్ని సంవత్సరాలు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు మరొకరు చనిపోయినటువంటి వారు వాళ్ళ మీద వీళ్ళ మీద రాలుతూ ఉంటారు ఈ చనిపోయిన వారు దగ్గరికి వస్తారు అందుకే మీరేమంటారంటే రాత్రి దెయ్యం నన్ను పట్టి పీడించిందండి ఇదిగోండి ఈ గుండెల మీద రెక్కేసింది అంటావు నువ్వు రెక్కేసుకొని
చూసినోళ్ళేమనుకుంటారు అయితే రాత్రి దయ్యం వచ్చిందనమాట. అంటే ఏ దయ్యం? దయ్యమేమి లేదు, చచ్చిపోయినటువంటి వ్యక్తి. ఏమంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి, శవం అంటే ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా శవాన్ని ప్యాక్ చేసి మంచం కింద పడుకొని 3 రోజుల తర్వాత ఆ శవాన్ని సమాధి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మంచం మీద పడుకోండి, అయిపోతారు అంతే. ఇంకా ఎప్పుడు జీవితాంతం ఈ కిందన అది ఏదో పొట్లంతో ఏదో ఉంది ఇలా మంచం కింద చూడగానే కాళ్ళు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది, శవం వెళ్ళిపోయినా. ప్రిలరా, చనిపోయిన గారి వారి గురించి లోకం చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. చనిపోయిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు, అది మేము చెప్తాం. చనిపోయిన వారు వాళ్ళుతారా, చనిపోయిన వారు తిరుగుతారా, చనిపోయిన వారు అసలు ఏమవుతారు? లోకం చెబుతున్న కొన్ని విషయాలు ఎక్కడ నుండి ఇవి ఈ భూమి మీద అందరి చెవులలోనికి వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? చనిపోయిన వాడినట బంధించేసేట ఒక గదిలో పెట్టేసి ఆ కోటలో తాళం కప్ప పెట్టి కొట్టేస్తానట వాడు అంటాడట, బొమ్మాళి నిన్ను వదల, చూడండి నిన్ను వదలను. ఎందుకండి అలా తీసాడు డైరెక్టర్? అసలు ఆ డైరెక్టర్కి థాట్ ఎలా వచ్చింది చెప్పండి? అతనికి ఈ థాట్ ఎలా వచ్చింది? ఇది కల్పిత కాదా, ఇది వాస్తవమా, ఎక్కడైనా జరిగిన సంఘటన, జరిగిన యథార్థ సంఘటనను బట్టి ఈ డైరెక్టర్ ఈ స్టోరీ రాసి ఈ మూవీ తీశాడా? చూడండి, అగోచ ప్రేమించుకొని చనిపోయారు, చనిపోయినటువంటి వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఇవన్నీ భూమి మీద కొన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ వింటూ సినిమాలు చూస్తూ అప్పుడప్పుడు కొన్ని కొన్ని కథలు ఇంట్లో చెప్పుకుంటూ, లేదు పలానా దగ్గర ఖచ్చితంగా ఇది జరిగింది, ఇది వాస్తవమే అని ఎన్నో విషయాలండి ప్రజలు వింటూ వచ్చారు. అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా, అవి ఊహల అన్నది వాళ్ళకి తెలియదు. ఇది ఒక క్రైస్తవుడిగా సర్వసత్యం ఎరిగిన మనకే తెలుసు. చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను, రాత్రి 12 గంటలకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మేక్ కొట్టేసి రమ్మంటే ఓకే రా నేను కొట్టేసి వస్తాను ఎంత పందం 2000 అంతే. వెళ్ళాడు మేక్ కొట్టాడు, మేక్ కొట్టిన తర్వాత ఇలాగ తిరిగి వెనక్కి వచ్చేసరికి అలా లాగేసింది అంతే, పెద్ద కేకేశాడు అయిపోయాడు. ఏం జరిగింది ఏం జరిగింది అంటే దెయ్యం వచ్చిందండి, దెయ్యం లాగేసిందండి, దెయ్యం పట్టుకుందండి, దెయ్యం అందుకే చచ్చిపోయాడండి. లేదు, వాడు చీకట్లో మేక్ కొట్టినప్పుడు వాడు లుంగికే కొట్టించుకున్నాడు, ఇలా వెనక్కి వచ్చేసరికి లుంగి లాగేసింది. ఇదేమంటారు మీరు? చూడండి, వినేవాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ దెయ్యం అండి, వీడు రాత్రి వెళ్ళాడండి, వీడు వెనక్కి తిరిగేసరికండి అని అది లాగేసిందండి, అందుకే చచ్చిపోయాడండి. చూసారు, ఎన్నో 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 సంఘటనలు ఈ భూమి మీద ఎన్నో సంవత్సరాలు జర్నీ చేశాయి, ఈ విషయాలు జర్నీ చేశాయి. చనిపోయిన వారిని గూర్చినటువంటి సందర్భాలు ఈ భూప్రపంచంలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి చెవుల్లోండి ఒకరికి, ఇలా ఎంతోమంది ఈ విషయాలను ఏం చేశారంటే ఒక్కొక్కరికి 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 వివరిస్తూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ కల్పనా కథలు కదండి మనకు కావాలి, కాకమ్మ కథలు కదండి మనకు కావాలి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందో, తోటలోకి వెళ్ళావో, పండు తెట్టావో, ఏంటి ఇది వాస్తవం అంటారు? అది చూసారా, ఒక రాజుగురికి 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఒక చేప ఎండలేదు, ఏమే చేప ఎండలేదు అని అడగడా? గడ్డుమోపు చేప చాటొచ్చిందని చేప చెప్తుందా? చూడండి, ఒక అబద్ధాన్ని కల్పించిన కథను కూడా చాలా ఇంట్రెస్ట్గా జనం చూసేది వాస్తవం అనుకుంటున్నారు. సినిమాల్లో కూడా పైన ఒకే ఒక మాట రాస్తారు ఏమనంటే, ఇవన్నీ కల్పించినవే,
ఇది కల్పించినటువంటి కథలు ఈ ఎవరిని గురించినటువంటి సందర్భాలు కావు అని రాస్తాడు. అలాగని చెప్పినా ఆ సినిమా చూసొచ్చి భయపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లరా, ఈ మరణించిన వారిని గురించి ఈ చనిపోయిన వారు ఏమవుతారు అన్న దాని గురించి ఇవి ప్రజల మధ్యకు రకరకాలుగా ఎలా వెళ్ళాయో అది ఈరోజు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిసారిగా ఈ భూప్రపంచంలో మరణించినది హెబెలు. హెబెలు హత్య చేయబడ్డాడు. ఆ జరిగినటువంటి హత్య వెనక ఏం జరిగిందో ఒక్కసారి ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనము ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? మన దేవుడు చెడుగుతున్నాడు ఎవరితో? కయ్యనితో. 9వ వచనం యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను, నాకు అసలు నా తమ్ముడు తెలియదు అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము, నీ తమ్ముడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన తర్వాత రక్తం చిందించాడు కదా, ఆ రక్తము నేలలో నుండి మొరపెడుతుంది. మరణించిన వారు మొరపెడతారా? హత్య చేయబడిన రక్తము దేవునికి మొరపెడుతుందా? అయితే ఇది దేవునికి తెలిసిందా? అంటే మరణించిన వాడు అక్కడే ఉంటాడా? మరణించిన వాడు మాట్లాడతాడా? మరణించిన వాడు దేవునికి చెబుతాడా? రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది అంటే, అయితే ఎవరైనా చనిపోయిన తర్వాత హత్య చేయబడిన తర్వాత అక్కడికి వెళితే ఆ రక్తము మాట్లాడుతుందన్నమాట. అది మాట్లాడుతుందా? అంటే చనిపోయిన వాడు కంప్లైంట్ ఇస్తాడా? చనిపోయిన వారు మాట్లాడతారా? ఈ విషయం మొట్టమొదటిసారిగా కయ్యను విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు? మొత్తం ఊర్లో ఉన్నోళ్ళందరికీ చెప్పేశాడు. ఏం జరిగిందో, ఏం అవుతుందో, ఇతనేం చేశాడు, అక్కడేం జరిగిందో. అదే కదండి, రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు. ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. లెముకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినండి, నా ప్రసంగం వినండి, నా మాటలు వినండి, లెముకు భార్యలారా, నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై నేను ఒక మనుషుని చంపాను, నేను మర్డర్ చేశానని చెప్తున్నాడు భార్యలతో. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాని నేను చంపాను. చూడండి ఎలాంటి వాళ్ళు, చూడండి చంపేశారట. ఏడంతలు ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల, ఏడెంతలు కయ్యేనికి వచ్చింది. ఎందుకంటే కయ్యేను చంపాడు హేబెల్ని. ఏడెంతలు వచ్చింది కయ్యేనికి? అంటే కయ్యేనికి శాపం వచ్చిందని, కయ్యేనిని దేవుడు అడిగాడని, దేవుడు కయ్యేనిని శిక్షించాడని, కయ్యేను మర్డర్ చేశాడని, ఈ విషయాలన్నీ కయ్యేని విషయాలు వాళ్ళకి ఎలా తెలుసు? మీరు ఆలోచించి చెప్పండి, కయ్యేని విషయం లెమికకు ఎలా తెలుసు? అంటే కయ్యేను మర్డర్ చేసిన తర్వాత ఆదామవ్వలు చెప్పారా?
కయ్యను మర్డర్ చేసిన తర్వాత కయ్యనే చెప్పాడా నేను పలానా పలానా తప్పు చేశాను నేరం చేశానని అతను ఒప్పుకున్నాడా అంతే కదండి మనిషి జీవితంలో మనిషి చేసిన తప్పులు ఎవరో ఒకరికి చెప్పుకుంటారు ఏదో ఒక రోజు వారి జీవిత చరిత్ర స్వీయ చరిత్ర అంతేనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా లేదా నౌ ఐ గోయింగ్ టు స్టార్ట్ అంటారు అంతే చెప్తారు ఏమని ఇగో పలానా కాలంలో ఇలాగున్నాను పలానా కాలంలో ఇలాగున్నాను ఇగో నా జీవితం ఇది నేను క్రైస్తవుడు కాకముందు అలా జీవించేవాడిని ఏది ఏదేదో చెప్తారు ఇగో నేను ఇన్ని తప్పులు చేశాను ఇన్ని తప్పులు చేశాను చెప్పరా పాస్టర్ గారికి వచ్చి చెవిలో చెప్పినటువంటి ఇతను అందరికీ చెప్పడా అంటే కయ్యను మర్డర్ చేసిన విషయం కయ్యనికి శాపం వచ్చిందన్న విషయం కయ్యను ఇక్కడ దేవుడు ఇలా చెప్పించాడు ఏడింతలు నాకు వచ్చింది అన్న విషయం ఈ లెమెకుకు ఎలా తెలుసు అంటే ఆల్రెడీ జరిగిన విషయాలు అప్పటికే కయ్యను మొత్తం అందరికీ ఊదేస్తున్నాడు అందులో అసలసలైన విషయమే నేను చంపేసిన తర్వాత ఆ రక్తము స్వరము నేలలో నుండి మరపెట్టింది ఈ విషయం దేవుడు తెలిసిపోయింది దేవుడు నన్ను అడిగాడు అంటే చచ్చిపోయిన వాడు అక్కడే ఉంటాడు ఎప్పుడైతే మనం చెప్తాం ఆత్మలు వెళ్ళిపోయాయని ఆ కయ్యనేం చెప్తాడు చచ్చిపోయి ఎక్కడ చచ్చిపోయాడు అక్కడే నా తమ్ముడు స్వరం మాట్లాడుతుందట ఈ విషయం విన్నవారు ఏమనుకుంటారంటే ఒరే చచ్చిపోయినవాడు తిరుగుతాడు రోయ్ చచ్చిపోయినవాడు మాట్లాడతాడట నిజమట కయ్యను చెప్పాడు ఈ కయ్యను పట్ల జరిగినటువంటి ఈ విషయం ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి ఇది ప్రాకుతుంది ఈ విషయం ఎంతమంది ఎంతమందికి చెప్పుకుంటారు ఇది లెముకు మాట్లాడుతున్నాడు కయ్యని విషయం ఏడింతలు ఒకవేళ అతనికి వస్తే నాకు డెబ్బై ఇంతలు వస్తుంది నేను కూడా రెండు మర్డర్లు చేశాను మర్డర్ చేసిన వారు చెప్పుకుంటున్నారు తప్పు చేసిన వారు చెప్పుకుంటారు తప్పు చేసిన వారు దేవుడి ముందు ఒప్పుకుంటారు ఈ జరిగినటువంటి మర్డర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే చచ్చిపోయిన వాడు చంపబడినటువంటి వాడు మాట్లాడతాడు అక్కడ స్వరం వినిపించిందని దేవుడు చెప్పాడు అంటే అక్కడ ఉన్నాడా అక్కడ తిరుగుతున్నాడా దీనిని ప్రజల దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా దీన్ని తిప్పేస్తారు ఇక మొత్తం తిప్పి పడేస్తారు రక్తం మాట్లాడుతుందటండి అని అంటాడు లేదండి ఆత్మ తిరుగుతుందటండి అని ట్రాన్స్లేట్ చేస్తాడు అయిపోద్ది ఇంకంతటితో ఏమవుతుంది స్టోరీ పెరిగిపోతుంటారు రీళ్ళు పెరిగిపోతూ ఉంటాయి ఇలాగ ప్రజల మధ్యకి ఏమొచ్చేసిందంటే అక్కడ జరిగినటువంటి ఒక విషయం ఈ చనిపోయిన వ్యక్తి అక్కడే ఉంటాడు అక్కడ మాట్లాడతాడు అన్నది కొన్ని సంవత్సరాలు ప్రజల మధ్య అది ప్రాకుతూ వస్తుంది ఆ తర్వాత మరొక సంగతి మనం చూద్దాం మొదటి సమూయేలు 28వ అధ్యాయము మొదటి సమూయేలు 28వ అధ్యాయము 10వ వచనము అందుకు సౌలు యెహోవా జీవము తోడు మొదటి సమూయేలు 28:10 అందుకు సౌలు యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదు గాని యెహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పించాలి చూడండి ఎవరిని రప్పించాలి ఎవరిని బ్రతుకున్న వ్యక్తిని కాదట చనిపోయిన వ్యక్తిని నేను రప్పిస్తాను నీతో మాట్లాడడానికి ఎవరిని రప్పించాలి ఆయన అంటున్నారు సౌలు సమూయేలుని రప్పించు సమూయేలుని చనిపోయినటువంటి సమూయేలుని రప్పించాలా ఓహో అంటే చనిపోయిన సమూయేలుని రప్పించాలట ఓకే అనని ఈమె సమూయేలుని
చూచినప్పుడు ఈమె రెప్పించలేదు. సమూయేలు రెప్పింపవలను అనేసరికి సమూయేలు ఎంటర్ అయిపోయాడు. వెంటనే సమూయేలు చూసేసరికి ఏమంటుంది, బేగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నువ్వెందుకు నన్ను మోసం చేశావు, ఏ సౌలుతో చెప్పగా. అప్పుడు సౌలు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, ఏమి కనిపిస్తుంది అని అడగగానే ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. దేవతలలో ఒకడు భూమిలో నుండి బయటకు వస్తున్నాడు. భూమిలో నుండి ఆత్మలు వస్తాయి, కర్ణ పిశాచి అయినటువంటి నేను ఆ రోజు సౌలు నన్ను అడిగినప్పుడు, అదిగో నేను సమూయేలును చూశాను, అదిగో ఒక అతను వస్తాడు దుప్పటి కప్పుకున్నట్టుగా ఇలా వస్తున్నాడు. ఈ విషయం కర్ణ పిశాచి ఎంతమంది చెప్తుంది, ఈ విషయం దేవుడు బైబిల్లో రాయించినప్పుడు ఈ విషయం ఎంతమందికి చేరిపోయి ఉంటుంది అంటే, కర్ణ పిశాచి ఎలా చెప్తుందో మొత్తం వాళ్ళ తాలూకా గ్యాంగ్కి, వాళ్ళ కుటుంబీకులకి, వాళ్ళ గ్రూపులకి, వాళ్ళందరికీ ఏమంటది అంటే, చనిపోయినటువంటి వ్యక్తి అందులో నుండి వస్తున్నాడు రా బాబు, నేనే చూశాను కళ్ళారా. ఆత్మను రప్పించాలంటే రప్పించు అని అనగానే ఆత్మ వచ్చేసింది అంటే, ఆత్మలు ఇంకా భూమి మీద ఉంటాయి, వస్తాయి, అవసరమైనప్పుడు కనిపిస్తాయి, అవసరమైనప్పుడు ఎవరికి రప్పించాలనుకున్నా వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఈ విషయాన్ని ఆవిడ 100 మందికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, నువ్వు చూసావా? అవును నేను చూశాను. ఊరికో నువ్వు అబద్ధం ఆడదు, లేదు లేదు నేను చూశాను, దేవదూతలలో ఒకడు వచ్చినట్టుగా వచ్చాడు, నేను చూశాను, నేను భయపడిపోయాను, నేను ఆ ఆత్మలను రప్పించలేను, నేను చనిపోయిన వారిని రప్పించలేను, ఏదో కర్ణ పిశాచిగా ఏవో ఇలాంటి మోసాలు చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను అంతే కదండి. మీరు మీకు తెలుసో తెలీదో కానీ ఈ గోరు మీద ధర్మపురి అని విజయనగరంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ధర్మపురిలో విజయనగరంలో ఈ గోరు మీద ఏం చేస్తారంటే, ఇంత తారులాడి రాస్తారు. తారులాది రాసి అతను ఎప్పుడైతే పూజ చేస్తాడో వెంటనే ఈ గోరులో ఎలా దొంగతనం జరిగిందో, ఎక్కడ దొంగ ఎక్కడ ఎవడు దొంగిలించాడో ఇదంతా ఇందులోని వీడియో కనిపించేస్తుంటుందట. తెలుసా మీకు, వెళ్ళి అడగండి, బైబిల్ తెలిసిన తర్వాత నాకు అర్థమండి నాయుడు గారు ఏమంటారు, కరెక్టే కదండి. కొన్ని సంవత్సరాలు అక్కడ, కొన్ని సంవత్సరాలు అయితే గోరులో కనిపిస్తే గోరులో కనిపిస్తుంది. కానీ మీకు మీకు ఇలాగ ఎప్పుడైతే నల్ల రంగు రాశాడో వెంటనే అందులో నుండి ఈ పక్కనున్న నీళ్ళన్నీ పడిపోయి అనుకోండి, అదేదో చంద్రుడి మీద చూసారా మీకు ఎలాగైతే ఒక ఏదో కొండల్లాగా గుట్టల్లా కనిపిస్తూ ఉంటుందో అలాగ మీకు గోరులో కనిపించగానే అదిగో వాడు ఆడే ఆ పక్కగా చూడు, కొండ కనిపిస్తుందా, ఆ పక్కన చెట్టు కనిపిస్తుంది అంటే ఉత్తిని దాని మీద నీడ కనిపిస్తుంటుంది. నిజమండి, అంటే అదొక రకమైన మోసం, అది కల్పితం, అది తంత్రం, అది మాయ, అది మోసం. అయితే కర్ణ పిశాచి చూసినది మోసం కాదు, వాస్తవం. సమూయేలు రావడం వాస్తవము, ఒక మనిషి దుప్పట కప్పుకొని వస్తున్నాడని చెప్పడం వాస్తవము, నువ్వు నిజంగా సౌలువేనని ఇవిడు కేకలు వేయడం చూసి జడిసిపోయిందనమాట. ఇలా జడిసిపోయిన ఆవిడ ఊరుకుంటుందండి, ఎంతమందికి చెప్పు ఉంటుంది అంటే, ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ జరిగిన వాస్తవాలు కొన్ని 100 మందికి, 1000 మందికి, 100,000 మందికి నెట్వర్క్ లేనప్పుడే షేర్ అయిపోయాయి. జాగ్రత్త వినాలి, ఇవన్నీ అంతే. ఇలా ఆ కయ్యను దగ్గర జరిగినటువంటి, ఆ హైవేలు జరిగినటువంటి ఆ సంఘటన కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ కర్ణ పిశాచి దగ్గర జరిగినటువంటి ఈ సంఘటన, ఇది ప్రజల దగ్గరకు వెళ్ళిన తర్వాత ప్రజలు మనస్సుల్లో ఒకటి అనుకుంటారు, అయితే చనిపోయిన వారు ఇక్కడే ఉంటారా, చనిపోయిన వారు తెల్లని వస్త్రములు వేసుకొని ఉంటారా. చూడండి, చదవండి, చదువునా,
ఏ రూపంలో ఉన్నాడు అతడు అని అడగగా దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలుని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసాడట అయితే తన సమూయేలే ఈ సౌలు ఏమనుకుంటాడు చెప్పు సమూయేలే వచ్చాడు వచ్చింది సమూయేలుని సౌలుకు తెలిస్తే ఈ సౌలు ఎవరికి చెప్తాడు ఆత్మలలో నుండి ఒకడు వచ్చాడు భూమిలో నుండి ఒకడు వచ్చాడు అన్నప్పుడు ఈమె ఎవరితో చెబుతుంది చూసారా స్టోరీ ఎలా రన్ అయిపోతుంటూ ఉంటుందంటే ఆమె చూసిందని ఆమె చెబుతుంది ఈయన సమూయేలే ఇతను వచ్చాడు అని ఇతనికి తెలిసిపోతే సమూయేలుని చూసావా సమూయేలు వచ్చాడు ఎప్పుడో చచ్చిపోయినటువంటి సమూయేలు ఎలాగ వచ్చాడు అయితే ఆత్మలు భూమి మీద తిరుగుతూ ఉంటాయి ఇదిగో పులి ఇదిగో తోక అన్నారనుకోండి అదిగోండి పులి అంటారట ఏదైనా ఒక విషయం జనం చాలా చక్కగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాడు ఒక విలన్ని తీసుకెళ్ళిపోయి ఏదో ఒక గదిలో పెట్టేస్తే వాడు చచ్చిపోయినా అందులోని శబ్దాలు తలుపులు బాదడం అందులోని మాట్లాడడం ఇదంతా రావడం ఇవేమనుకున్నారు ఎక్కడెక్కడ నుండో ఇలాంటి విషయాలు విని ఇలా ప్రజల మధ్య ఎందుకు ఈ సంఘటనలు ఎందువలన జరిగాయో అనే సంగతి తెలియలేనప్పుడు సర్వసత్యం రానప్పుడు ఇవన్నీ నిజంగానే జరుగుతాయని మీరు నమ్మితే నమ్మడు లేకపోతే మానేయండి అంటాం అంతే మీరు నమ్మితే నమ్మచ్చు కానీ నేను చూశానంటది కర్ణ పిశాచి మీరు నమ్మితే నమ్మచ్చు సమూయేలే వచ్చాడు నాకు తెలుసని సౌలు అంటాడు ఈ విషయాలన్నీ వ్రాయబడిన తర్వాత ఈ విషయాలన్నీ ఆనాటి ప్రజలు కొన్ని వందల మందికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అవునరా నిజంగా ఆత్మలు వస్తాయట భూమిలో నుండి వస్తాయంట చనిపోయినటువంటి వారు మాట్లాడతారంట అనని ఈ విషయాలు ఏమైపోయి అంటే చనిపోయిన వ్యక్తి ఎందుకు వచ్చాడో ఎందుకు మాట్లాడాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఇవి మహామేధావికి తప్ప మామూలు వాళ్ళకి తెలియదండి ఇది కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది టైం మీరు దాన్ని కరెక్ట్గా తెలుసుకోలేనప్పుడు హాఫ్ నాలెడ్జ్ మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకుంటారంటే నిజమే బైబిల్లో ఇది ఉంది నిజమే కర్ణ పిశాచే సమూయేలును రప్పించినప్పుడు ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తే చనిపోయిన వారిని ఎందుకు రప్పించరు అయిపోయింది కానీ అదే జ్ఞానైతే అదే బైబిల్ తెలిసిన వ్యక్తి అయితే అదే మహాజ్ఞానం తెలిసిన వ్యక్తి అయితే ఎలా మాట్లాడతాడో చూడండి ఒక్కసారి 2 సమూయేలు 12:23 దావీదు గారు అంటున్నారు ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండాలి వాణిని తిరిగి రప్పించగలనా బా దావీదు ఏమంటుంది వాణ్ణి తిరిగి రప్పించగలనా నేను వాని యుద్ధకు పోవుదును గాని వాడు నా యుద్ధకు మరలా రాడు ఏమి దావీదండి దేవుని ఉద్దేశాలు తెలుసుకున్న దావీదు మరణించినటువంటి కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిన వాడు తిరిగి రాడని వెళితే నేనే వెళతానని వాళ్ళని ఇక భూమి మీదకి రప్పించలేను అని ఆ రోజుల్లో దావీదుకి ఇంత జ్ఞానం ఎలా తెలిసింది ఈరోజు మనకు తెలుసా ఈరోజు మనం అంటామా నా కుమారుడు చనిపోయాడు నా కూతురు చనిపోయింది నా భార్య చనిపోయింది నా తల్లిదండ్రులు చనిపోయారు ఆ చనిపోయినటువంటి వారు తిరిగి రారు వాళ్ళ దగ్గరకే మనం వెళ్ళిపోవాలి కానీ మళ్ళీ వాళ్ళని తిరిగి రప్పించలేము ఎలా తెలిసిందండి దావీదుకి ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి కొన్ని కొన్ని సంఘటనలు విన్న తరువాత ప్రజలలో ఇది రకరకాలైనటువంటి కల్పిత కథలుగా ఇది మారిపోతూ ఉంటాయి ఇవి కల్పిత కథలు ఎన్నో కల్పిత కథలు ఉన్నాయి వాస్తవాన్ని కూడా కల్పిస్తారు లేని వాటిని ఉన్నట్టుగా కల్పిస్తారు ఇది ప్రపంచంలో
వార్తలు అలాగే ఉంటాయి. వార్తలు లేని వార్త పుట్టిస్తారు, అంతేనా? లేని వార్త పుట్టింపకూడదంటే లేని వార్త, లేని వార్త, లేదు వార్త, ఇది కాదు అయినా పుట్టిస్తారు. అదిగో చీకటిలో వెళుతుంటే మీకు మాటలు అవి వినిపిస్తున్నాయట అంట, చూసాం మన పాటలోని. జనం ఏమనుకుంటారండి బైబిల్ తెలియని వాళ్ళు? బైబిల్ తెలియని వారు ఏమనుకుంటారు? మొదటి తెస్సలోనికి 4:13 అనుకుంటారు. తీయండి, మొదటి తెస్సలోనికి 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు, అన్ని జనులు క్రీస్తును నమ్మని వారు, నిరీక్షణ లేని ఇతరులు ఇలాంటి మాటలు విని ఏమనుకుంటారంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుండు నిమిత్తము. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి, ఎందుకంటే నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు. అవును, ఆత్మ తిరుగుతుంది, నిజమే, ఆత్మలు రప్పిస్తారు. ఆ చచ్చిపోయిన వాడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, అగో భూమిలో ఉండి తెల్లగా ఒక డ్రెస్ వేసుకునేవాడు వస్తాడు. నిరీక్షణ లేని వారట వాళ్ళ లైఫ్ అంతా దుఃఖమే, 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 దుఃఖమే. నిరీక్షణ ఉన్నవాడు నాలాగా నవ్వుతూ ఉంటాడు. నిరీక్షణ లేనివాడు ఏమవుతాడట? దుఃఖం. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి, అన్యజనులు వీటన్నిటి గూర్చి విచారింతురు. యేసుప్రభు వారు చెప్పారు, విచారణ, దుఃఖం, బాధ. ఎవరైనా ఏడ్చారంటే నాకు పిచ్చెక్కిపోతుందండి, బీపీ పెరిగిపోతుంది. ఏడ్చారా? దేనికి ఏడుపు? యేసుప్రభు నమ్మనంత వరకే నువ్వు దుఃఖపడాలి. యేసుప్రభు నమ్మనంత వరకే దుఃఖపడు. ఆత్మ రక్షింపబడలేదని దుఃఖపడు. రక్షణార్థమైన దుఃఖము, వదిలిపడి పోయిందని దుఃఖమా, పరిచిపోయిందని దుఃఖమా, ఏం దుఃఖం? దేనికి ఏడుపు? నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు, మనకెందుకు? దొంగతనం జరిగింది, ఎవడు అన్ని ఎత్తుకెళ్ళిపోయా, ఎత్తుకెళ్ళిపోదు, ఎత్తుకెళ్ళిపో, హ్యాపీ, సూపర్. అయితే దాని గురించి అంత బుర్రబా తీసుకొని సూసైడ్ చేసుకోవాలా? తాళం వేసుకోలేదు నీ తప్పు, ఎవరినైనా కాపలా పెట్టలేదు నీ తప్పు, నువ్వే రోడ్డు మీద ఏటీఎం పోగొట్టుకున్నావు, సెల్ ఫోన్ పోగొట్టుకున్నావు నీ తప్పు. నువ్వు పోగొట్టేసుకొని నువ్వు దుఃఖపడుతున్నావు అనుకో, ఎలాగుండదండి? మనకు అనిపిస్తుంది గొప్ప ఓవర్ యాక్టింగ్ ఉంది నీ దగ్గర అని. నువ్వే పోగొట్టడం ఎందుకు? నువ్వే బాధపడిపోవడం ఎందుకు? చెప్పు ఎందుకది? ఇది అన్యజనులు చేస్తారటండి. యేసుప్రభు వారు చెప్పారు, అన్యజనులు. మత్తయి సువార్త 6:29-31 చూడండి, అన్యజనులు అయితే వీటన్నిటి గురించి విచారింతురు. 31, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారం, విచారం అటని విచారం. కందిపప్పు అడిగితే లేదనేస్తారు, నూనెడబ్బు అడిగితే లేదనేస్తారు, ఏంటి 100 రూపాయలు అప్పివ్వండి, విచారం అనమాట. ఏంటో 10,000 ఇస్తారండి అంటే మీరు చెప్తే నమ్మరు, ఇవ్వరండి. విచారం, విచారంలోకి వెళ్ళిపోతారట. ఈ బాబు అడిగేసాడు, అడిగేసాడు, అడగడేమో అనుకున్నాను కానీ ఇంతకాలం ఏదో మెల్లిగా నాటకాలు ఆడాను కానీ నన్ను అడిగేశాడు బాబు, ఇప్పుడు ఇచ్చేస్తే ఎలాగా? అయినా ఇచ్చేసాను, ఎప్పుడు వస్తాయి? మీకు తెలుసా ఇవన్నీ? అన్యజనుడివా నువ్వు? చెప్పు, నువ్వు అన్యజనుడివైతే విచారం, నువ్వు క్రైస్తవుడైతే ప్రభునందు ఆనందం. అది నువ్వు క్రైస్తవుడు కాదైతే, నువ్వింకా అన్యురాలివే, నువ్వు నువ్వు అన్యురాలివే. నువ్వు బైబిల్ నీకు అర్థమైపోయింది? నీకు బైబిల్ అర్థమైతే ఏమనుకోవాలండి? ఏ దేనికి విచారం?
దేనికి అసలు నేను విచార పట్టించుకోను, అసలు దేన్ని పట్టించుకోను, నేను దేన్ని పట్టించుకోవాలి, వాక్యం ఏది పట్టించుకోవాలి, దేవుని సంగతిలా పట్టించుకోవాలి, ఒక పాటలా పట్టించుకోవాలి. దేని విషయం మీరు విచారిస్తారు? మీరు ఏమి లేదని తిండి ఉండదు, తిండి తిండి అయిపోతుంది కదండి, తిండి అయిపోయింది, మూడు పూటల తిండి చక్కగా అయిపోతుంది, ఇంకా ఇంకా విచారం ఏంటి? ఆ రోగం వచ్చింది, ఆ చచ్చిపోతే చచ్చిపోతాం, సూపరు. ఎందుకంటే రోగం వస్తే ఏమనుకోవాలి? అమ్మ ఎగిరిపోతానేమో, అదిరిపోద్ది అనుకోవాలా? ఉన్నాం అనుకోండి, మీకే డబ్బులు దండగరా బాబు అనుకోవాలి. అప్పుడు ఎలాగుంటుంది మనకి? ఆనందంగా ఉంటాడు ఎక్కడ ఉన్నా, అంతే కదండి. దేనికండి క్రైస్తవుడు అంటే? అసలు ముఖంలో ఆనందం ఉండాలి. ఎవడన్నాడు నవ్వుతూ బ్రతకాలిరా, నవ్వుతూ చావాలిరా? బాగుంది కదండి. దేనికండి, దేనికండి, దేనికి బాధ, దేనికి బాధ? అన్నం గురించా? అయ్యయ్యో, 5 రూపాయలు కూడా భోజనం పెడుతున్నారు ఎక్కడ? రోడ్డు మీద. చెన్నైలో 1 రూపాయకు 2 రూపాయలకు భోజనం అట, అమ్మ క్యాంటీన్. అలా ఉంటుందండి మనకి, క్యాంటీన్ దగ్గరే ఉందనుకో, 5 రూపీస్ అయిపోద్ది, సూపర్. అదే అన్ని జనులు అనుకోండి, ఇంకా కందిపప్పు లేదు, జీతం రాలేదు, ఇంకా మాకు ఏం జరగలేదు. అన్ని జనులు, అన్ని జనులు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. అన్ని జనులు విచారించినట్టుగా క్రైస్తవుడివైన నువ్వు విచారించకో. దేని గురించి, దేని గురించి చింతించకూడదు. విశాలి ఉంది, ఏదో ఏదో ప్రాబ్లంతో ఏదో పుట్టింది, పట్టించే పట్టించుకోను, అసలేం ఆలోచించను. ఆ టైంకి అలాగా అన్నీ అవుతాయి, అంతే. ఆయన రాజ్యము మొదట వెతుకు, అప్పుడు అవన్నీ 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 అవుతాయి, లేదా వెళ్ళిపోద్ది, అంతే కదండి. బైబుల్ అర్థమైపోతే దావీదులాగా అంటాడు దావీదు, అదే నా ఉద్దేశం. బా, దేవుడికి నచ్చాడని మరి ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా అన్నావు దావీదు నువ్వు అక్కడ. చదవండి మళ్ళీ దావీది, 2 సమూయేలు 12:23. ఇప్పుడు చనిపోయిన గనక పిల్లడు, నేనెందుకు ఉపవాసం ఉండాలి, వాణ్ణి తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు మళ్ళీ నా యొద్దకు మరలా రాడు. ఏమి చెప్పాడండి జ్ఞానం కింగ్ డేవిడ్. దావీదు ఎంత మంచి సబ్జెక్టు, మరణించిన వారి గురించి ఎలా మాట్లాడుతున్నాడండి అతను. ఈరోజు వెనకాతల జరిగిన విషయాలు ఎందుకు జరిగాయో అన్న విషయం తెలియక ఊహించి ఇంకా మరణించిన వారు మాట్లాడతారు, ఉంటారు, వస్తారు అంటుంటే అప్పటికే సర్వసత్యం లేకపోయిన దావీదు గారు అంటున్నారు, నేను వెళ్ళాలి కానీ అతడు రాడు. మరణించినటువంటి వారు, చనిపోయినటువంటి వారి ఆత్మ ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత అందులో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి, అనీతిమంతుల ఆత్మలు కూడా ఉన్నాయి. నీతిమంతుల ఆత్మలైనా అనీతిమంతుల ఆత్మలైనా అవి మళ్ళీ భూమి మీదకి వస్తాయా? వాళ్ళు రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడా అని మనం ఆలోచిస్తే, పోయిన వారం మనం చెప్పుకున్నట్లుగా సమూయేలు గారు వచ్చినట్టుగా మనం చూసాం. సమూయేలు పాత నిబంధన కాలంలో, జాగ్రత్తగా ఆలోచించాలి, పాత నిబంధన కాలంలో సౌలు ఉన్నటువంటి కాలంలో సమూయేలుని మరి రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు ఎలా ఆయన రాగలిగారు అని మనం ఆలోచిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2:6 ఒక మంచి మాట బైబిల్లో దేవుడు రాయించారు. మొదటి సమూయేలు 2:6 జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు
యెహోవాయే ఇక్కడొక విషయం చెప్పారు ఆయన జనులను సజీవులుగాను మృతులనుగాను చేయవాడు యెహోవాయే అంటే ఎవరైనా చనిపోవాలి అంటే ఎవరైనా భూమి మీద మరణించాలంటే ఖచ్చితంగా అది దేవుడు అనుమతి ఇవ్వాలి చూడండి మరణించడానికే దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు మరణించిన వారు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మ మళ్ళీ రావాలంటే ఎవరు అనుమతి ఇవ్వాలి మళ్ళీ చెప్తాను జనులను సజీవులుగా మృతులుగా చేయువాడు ఆయనే మృతులను చేయాలి మరణించాలి మనం అనుకుంటాం అయ్యో ఆవిడ చనిపోయింది ఆవిడ అన్యాయంగా చనిపోయింది పాపం అతను చనిపోయాడు ఏంటండి చూసారా మన భాష ఎలా ఉందో ఆయన చనిపోయాడు ఏంటండి పాపం ఆవిడ చనిపోయింది ఏంటండి అంటే ఆవిడ చనిపోదా ఆవిడ చనిపోకూడదా తొందరగా చనిపోకూడదా లోకమంతా మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే అందరూ మాట్లాడేవే మాట్లాడుతున్నారు కానీ మృతులనుగా చేయవాడు ఆయనే దేవుడే తీసుకువెళ్ళిపోయాడు దేవుడే మృతులుగా చేశాడు దేవుడే మరణమిచ్చాడు దేవుడిచ్చాడు మృత్యువు దేవుడిచ్చాడు మృత్యువు దేవుడిచ్చాడని బైబిల్ తెలిసి చెప్పవలసిన నీవు ఆయన చనిపోయేటండి అలా చనిపోయేటండి అలా చనిపోయాడంటే అంటే నీకు తెలియదా నీకు అయితే ఈ టైటిలే మరణించిన వారిని గురించి మీకు తెలుసా ఎన్నో సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వాక్యం తెలిసిన అవే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఇవి మార్చుకోవాలి అందరూ మాట్లాడేటటువంటి మాటలు బైబిల్ తెలిసినటువంటి మనము క్రైస్తవులము ఇలా మాట్లాడకూడదు ఆయన అన్యాయంగా చనిపోయాడండి ఆవిడ ఎలా చనిపోయిందో మరి నిజంగా అది చాలా ఘోరమైనటువంటి చావు ఏంటండి ఇవన్నీ ఘోరమైన చావు అన్యాయం అయిపోయినటువంటి చావు అలా చనిపోతాడని మేము అనుకోలేదండి దిక్కులేని చావు అండి చూసారండి ఇవన్నీ ఇవి కాదండి నీకు ముందు తెలియవలసిన విషయం ఏంటంటే మృతులుగా చేయాలంటే యెహోవాయే మృతులుగా నీకు మరణం రావాలంటే అది దేవుడు ఇవ్వాలి ఖచ్చితంగా ఎవరైనా మరణించారు అంటే దేవుడే ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడే వాళ్ళకు మరణమిచ్చాడు అది అన్యజనులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవేత్తలు కావండి ఎవరు కానివ్వండి అది రోగం వచ్చి కానివ్వండి అది రోగం లేకుండా ప్రశాంతంగా రాత్రి మీద చనిపోవటం కానివ్వండి హార్ట్ అటాక్ కానివ్వండి ఎందులో కానివ్వండి అది ప్రమాదంలో కానివ్వండి జనులను సజీవులుగా చేయవాడు మృతులుగాను చేయవాడు ఆయనే మనకు తెలిసిపోవాలి ఆయనే చేశాడు ఆయనే ఆహా దేవుడు తీసుకున్నాడా దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడా నిన్ను బ్రతికించాడు నువ్వేమనుకోవాలి ఆయనే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు నువ్వేమనుకోవాలి నన్ను దేవుడు బ్రతికించాడు దేవుడు నన్ను బ్రతికించాడు దేవుడు నన్ను సజీవులుగా నన్ను ఆయన ఉంచాడు చూసారా సజీవులుగా ఉన్నావా ఆయనే మృతుడుగా ఉన్నావా ఆయనే అంటే ఇదంతా నడిపిస్తున్నది ఇదంతా జరిగిస్తున్నది దేవుడు దేవుడు అన్న విషయం లోకంలో ఉన్న వ్యక్తికి తెలీదు చనిపోయిన వారిని గురించి లోకంలో ఉన్నవారి గురించి తెలుసు కానీ తెలీదు కానీ చనిపోయినటువంటి వారి గురించి నీకు తెలుసా మరణించినటువంటి వారిని గురించి నీకు తెలుసా నీకు తెలిస్తే
ఎవరు చనిపోయినను చెప్పవలసింది మృతులనుగా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు నుండి నువ్వు ఇలాగే మాట్లాడాలి. ఈరోజు నుండి నువ్వు ప్రసంగమైన తర్వాత ఇంకా నీకు పాత మాటలు వచ్చేస్తున్నాయి అనుకో, నువ్వు దీన్ని పట్టించుకోవటం లేదు, వాక్యం వినటం లేదు, వాక్యం గ్రహించుకొనుట లేదు. ఎవరు అన్న మాటలు మాత్రమే నువ్వు ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నావు. ఈ వాక్యంలో మనం ఆలోచించవలసింది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే, దేవుడేనంట. దేవుడేనండి తీసుకెళ్ళిపోయాడు, దేవుడేనండి చంపేశాడు, దేవుడే బ్రతికిచ్చింది దేవుడని చెప్పినప్పుడు మృత్యువిచ్చింది దేవుడనేది చెప్పకూడదు. బ్రతికిచ్చింది దేవుడని చెప్పావు, మృతినిచ్చింది కూడా దేవుడే. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. అది ఈరోజు ఇవ్వ ఇస్తాడో, రేపిస్తాడో, ఎల్లుండిస్తాడో, అవతల నాడిస్తాడో. మృతులుగా చేయాలి, మృతులుగా చేయువాడు, మృతులుగా చేయువాడు ఆయనే, ఆయనే. ఆయన నిన్ను సజీవులుగా ఉంచాడు. ఆయన కొంతమంది చనిపోతారు, 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 చనిపోతారు అనుకుంటాం, వెంటనే బ్రతికేస్తారు. ఎలా బ్రతికేస్తారు? దేవుడే, దేవుడే చేశాడు. ఆహా, బ్రతికున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు. మరణించారు ఎవరో, దేవుడే మృత్యువిచ్చాడు, మరణమిచ్చాడు. కనుక జనులను సజీవులుగా మృతులుగాను చేయవాడు ఆయనే అని చెబుతూ ముందు విషయం చెప్పాడు. ఇది ఆయన చేసినది. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. పాతాళమునకు పంపుచు, పాతాళానికి పంపుతున్నాడట, అందులో నుండి రప్పిస్తున్నాడట. చూడండి, బైబిల్ అంటుంది పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు. సమూయేలు వచ్చాడు, ఎలా వచ్చాడు ఆయన? ఎలా సమూయేలు గారు వచ్చారు? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. అంటే పాతాళంలో నుండి కూడా వస్తారా? మరణించిన వారు కూడా వస్తారా? మరణించినటువంటి సమూయేలు వచ్చారా అని మనం ఆలోచిస్తే వచ్చారు. ఎవరు సమూయేలు? ఎవరు? దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తి. అలా రావాలి, అలా పంపించాలి అంటే అది దేవుడు రప్పించాలి. అలా పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వం, క్రీస్తుకు ముందు సమూయేలు రావటం జరిగింది. అదొక సందర్భం బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత లూకా సువార్త 16 అధ్యాయము, లూకా సువార్త 16 అధ్యాయం 26 వచనం ఒకసారి మనం చూద్దామండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ 25 నుండి చదువుదాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివని, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి రాగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు
మాకును మీకును మధ్య మహాగాధముంచబడి ఉన్నది అంటే ఇక్కడ పాతాళంలో ఉన్నవారు పరదేశకు రావడానికి అవదట పరదేశిలో ఉన్నవారు పాతాళానికి వెళ్ళడానికి అవదట చూడండి ఎలా ఉందో పాతాళంలో ఉన్నవారు పరదేశకు రావడానికి అవదు పరదేశిలో ఉన్నవాళ్ళు పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించు అని రిక్వెస్ట్ చేశాడు 24 తండ్రివైన అబ్రహామ నా యందకు అనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించు చూసారా లాజరును పంపించు ఎక్కడికి ధనవంతుడి దగ్గరికి వేదనకరమైన స్థలములో ఉన్నటువంటి వేదనకరమైన స్థలములో ఉన్నటువంటి అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నటువంటి అలాంటి ప్లేస్కి పరదేశిలో ఉన్నటువంటి నీతిమంతుడు వేలి కొనను నీళ్ళలో ముంచి ధనవంతుని నాలుకను చల్లార్చుటకు పంపించండి అంటే చూడండి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇతను ఒక పాయింట్ ఏంటంటే పాతాళంలో వేదనకరమైన స్థలములో మరి అగ్నిజ్వాలల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి లాజర్ ఎలా వెళ్తాడండి అంటే మంటల్లోకి ఇతను వెళ్ళొచ్చా మంటల్లోకి వెళ్ళిపోతే ఇతను కాలిపోతాడు కదా వేదనకరమైన స్థలములోనికి కానీ ఒకవేళ ఇతను వెళితే నువ్వే కాలిపోతున్నావు ఇతను వస్తే కాలిపోడాను అసలు అడిగేది ఏంటి బాలేదు అని చెప్పటం లేదు విచిత్రం ఏంటంటే ఇతను కూడా అడుగుతున్నాడు నేను కాలిపోతున్నాను కానీ అతను వస్తే కాలిపోడు చూడండి ఎలా ఉందో అక్కడ మీరు ఆలోచించాలి పాతాళంలో అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నటువంటి మరి అగ్నిజ్వాలల్లో ఉన్నటువంటి ఆ ధనవంతుని దగ్గరికి లాజర్ వెళ్ళాడు అనుకోండి మరి ఆయన కాలిపోవాలి కదండి కాలిపోడు అన్నమాట వెళ్ళొచ్చా వచ్చినా పర్వాలేదన్నమాట మీకెందుకు కాలుతుంది మేమే కాలిపోతాం చూసారా పదలో మీ అందరికీ తెలిసింది మోషే గారు పద దగ్గర నిలబడి చూసేసరికి పొదంతా కూడా ఏమవుతుందట మంటలు వచ్చేస్తుంది కాలుతున్నట్టుగా ఉంది కానీ పొద కాలిపోలేదు నిర్గమకాండము 3:2 నిర్గమకాండము 3:2 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను అతడు చూచిచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు పొద మండుతుంది పొద కాలిపోలేదు చూడండి మంటలు వస్తున్నాయి కానీ కాలిపోలేదు అంటే లోపల మండుతున్నా మంటలు వస్తున్నా అది ఎలాగైతే కాలిపోలేదో వేదనకరమైనటువంటి స్థలములో కాలిపోతున్నటువంటి ఈ ధనవంతుని దగ్గరకి లాజర్ వెళ్ళిన లాజర్ కాలిపోడట చూసారా ధనవంతుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మీరు రావచ్చు మీరు రావచ్చు మీకేమవ్వదు మిమ్మను మంటలు కాల్చలేవు కారణం నీతిమంతుడు గనక దేవుని కొరకు బ్రతికినటువంటి వాడు గనక నువ్వు దేవుని పని చేసావు గనుక సరే దేవుని పని చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పవర్ పరదేశంలోనికి నువ్వు వెళ్ళిపోయిన తరువాత నువ్వు ఏ సూర్యుడి మీదనే నిలబడినా ఏ మంటల్లో నిలబడినా అవి నిన్ను ఏవి చేయలేవు కారణం ఏంటంటే పరిశుద్ధుడివైతే ఇది నీకు అర్హత కనుక ధనవంతుడు అంటున్నాడు ఆయతన్ని పంపించండి అని అడిగాడు
అప్పుడు అబ్రహాం గారు అన్నారు, ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి, ఆంధ్ర నుండి పాతాళానికి మాట్లాడడం లేదు ఆయన. జాగ్రత్త వినాలి, ఆంధ్ర నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి పాతాళానికి, పాతాళ లోకం నుండి ఈస్ట్ గోదావరికి, ఈ మాటలు మాట్లాడడం లేదు ఆయన. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి దాటలేవు, దాటి పోజాలుకున్నట్లు మహాగాధం ఉంచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడ వారు ఇక్కడికి రావడానికి అవ్వదు. ఇది మాట్లాడుతున్నాడు. లేదు, ఒకవేళ లాజర్ వచ్చాడనుకో కాలిపోతాడు కదవయ్యా, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలా అడుగుతావు అని ఇలా అడగడం లేదు ఆయన. ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళలేరు. ఇక్కడ నుండి ఇక్కడికే వెళ్ళకపోతే ఇక్కడ నుండి ఇంకెక్కడికి వెళ్ళగలరు? చూసారు ఎంత సెక్యూరిటీ ఉంటుందో. మరణించిన తరువాత ఎంత సెక్యూరిటీ అండి. మన ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి మన ఆటలు సాగవు. నువ్వు రావడానికి అవ్వదు, నువ్వు వెళ్ళడానికి అవ్వదు. ఒకవేళ రప్పించాలా, ఒకవేళ వెళ్ళాలా, వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ వారు వెళ్ళి అక్కడ మీ వారితో చెప్పరు, ఇక్కడ వారు వెళ్ళి మీ వారితో చెప్పరు అని మాట్లాడితే, అప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు, అయితే మరి ఎలా అని అడిగితే 27వ వచనం, తండ్రి అయితే అక్కడి నుండి ఇక్కడికి రారా, మరి నన్ను నా నాలుకను చల్లార్చటకు పంపించలేరా మీరు, అయితే అవ్వదా, అయితే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వారును ఈ భూమి మీద ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపించండి. అంటే నేను కాలిపోతున్నానన్న సాక్ష్యం మీరు భూమి మీద ఉన్నటువంటి నా సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అంటే నా గురించి చెప్పాలి, నా గురించి చెప్పాలి అని అని రిక్వెస్ట్ పెట్టుకున్నాడండి. అంటే మీరు ఆలోచించండి, ఎవరు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయినా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇక్కడ నేను కాలిపోతున్నాను ఈ విషయాలు ఎవరు అందిస్తారు, ఇక్కడ నేను వేదనకరమైన స్థలంలో నేను కాలిపోతున్నాను నా విషయాలు ఎవరు చెప్తారు, ఎవరినైనా పంపిస్తారా? తెలిసిన వారిని పంపించాలి, తెలిసిన వారిని పంపించండి. లేదు బాబు, నిన్ను పంపించడానికి అవ్వదు, మరి ఏం చేయాలి? అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. నీ సాక్ష్యాలు ఇక అక్కడికి వెళ్ళి ఎవరు చెప్పరు, నీ విషయాలు అక్కడ ఎవరు తెలియజేయరు. కానీ మరణించిన తరువాత అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది అది మోషేకి తెలుసు. అక్కడ ఎవరు ఉన్నారటండి? అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు మోషే ప్రవక్తలు చెప్పాలి. అంటే మోషే ప్రవక్తలకు ఏం తెలుసు? మరణించిన వారి గురించి తెలుసా మోషేకు? ప్రవక్తలకు మరణించిన వారి గురించి తెలుసా? అంటే మరణించిన వారు ఎక్కడికి వెళ్ళకపోతారో, ఏమైపోతారో, ఎలా ఉంటారో, ఇవన్నీ సంగతులు మోషేకి తెలుసు. మోషే చెప్తాడు, వినండి రిలారా, ఇది మొదటి శతాబ్దం గురించి చెప్పడం లేదు. ఇది పితరుల కాలంలో, పూర్వకాలంలో మోషేకి కూడా ఏం తెలుసట? మరణించిన వారిని గురించి తెలుసట. మరణించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోవాలి అక్కడికి, ఈ విషయం దావీదు చెప్పాడు. ఆయన ఆయన కూడా ప్రవక్త కనుక ఏమని, నా కుమారుడు చనిపోయాడు, నేను వాని దగ్గరకు వెళ్ళాలి తప్ప ఆ కుమారుడు నా యుద్ధకు రాడు. చూడండి, వాళ్ళు మన దగ్గరకు రావరు, మనమే వెళ్ళాలి. ప్రిలరా, ఒక దావీదుకి తెలిసింది, ఒక మోషేకి తెలిసింది, ప్రవక్తలకు తెలిసింది,
ఎవరు ఒకవేళ వస్తారు అని ఒకవేళ ఆలోచిస్తే ఆ ప్రవక్తలలో ఆ సమూయేలు చెప్తున్నాడు ఆయన పాతాళము నుండి పంపించు అందులో రప్పించువాడు ఆయనే పాతాళము నుండి పంపించాలంటే దేవుడు పంపించాలి దేవుడు అవకాశం ఇవ్వాలి అది పరిశుద్ధులకు మాత్రమే పరిశుద్ధులకు మాత్రమే అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం చూద్దామండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనము సమాధులు తెరువబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను సమాధులు తిరుగుబడ్డాయట మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు మొదటి శతాబ్దంలో సమాధులు తిరుగుబడ్డాయి నిద్రించినటువంటి అనేకుల శరీరములు లేపబడెను అంటే మరణించిన వారు మళ్ళీ భూమి మీదకు వస్తారా దేవుని నమ్మి మరణించిన వారు భూమి మీదకు రావచ్చా వచ్చారా అని మనం ఆలోచిస్తే మొదటి శతాబ్దములో వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎవరు వచ్చారు ఎంత మంది వచ్చారు ఎలా వచ్చారు బైబిల్లో ఏం చెప్పబడిందో చెప్పింది చెప్పండి బోధకులారా బైబిల్లో రాయబడినది చెప్పకండి బైబిల్ చెప్పింది ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పండి తెలిసినంతవరకు చెప్పండి ఎవరు లేచారు ఈ శతాబ్దంలో ఉన్న వారు చనిపోయి తిరిగి లేచారా మీ ఇంటి ప్రక్కన ఉన్న వారు మీ బంధువులు మీ రక్త సంబంధులు వాళ్ళు చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చారా ఎవరు వచ్చారు ఎప్పుడు జరిగింది ఎప్పుడు దేవుడు ఎవర్ని పంపాడు అది ఏ కాలం ఇదంతా కూడా ఆలోచించవలసిన ఉంది బైబిల్ అంతా చదవాలి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ చెయ్యండి బైబిల్ ఓపెన్ చేయి బైబిల్ చదువు ఏమనుంది బైబిల్లో 27వ వచనం 52వ వచనం సమాధులు తెరవబడెను మొదటి శతాబ్దంలో నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరములు లేచెను అంటే మొదటి శతాబ్దములో చాలా మంది వచ్చారన్నమాట చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి సమాధుల్లో నుండి వాళ్ళ శరీరాన్ని ధరించుకొని ఏం చేశారట వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి యెరూషలేములో అనేకులకు మళ్ళీ చదువునన్నది సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధుల్లో నుండి లేచి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి మరణించినటువంటి వాళ్ళు ఎక్కడికి రారు అని మనం ఒక వచనం చదువుకుందాం యోబు గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనం మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఎన్నడును తన ఇంటికి రాడు చూసారా నిద్రించిన వారు మరణించిన వారు తన ఇంటికి రాడు ఇది బైబిల్ చెప్పినటువంటి విషయం ఇంటికి రాడు మీ ఇంట్లోకి మరణించినటువంటి వారు రారు మీ ఇంటిలో మరణించిన వారు మీ ఇంటికే రారు మనం ఏం చెప్తాము ఇంట్లో చనిపోయిన ఆవిడ ఇక్కడే ఉందేమో అనుకుంటాం ఈ వాక్యం
ముప్పై సంవత్సరాలుగా చదివినా నీకొకటే అనుమానం, ఆ గదిలోకి వెళ్ళగానే నీకొకటే ఉంటుంది, ఆవిడ ఇక్కడే ఉంది. మీకే కాదు నాకు భయమేలేండి, నాకు భయం కనుక నా ప్రయోగం అంతా మీ మీదకి చెప్పి మీ మీద రుద్దుతాను. నేను ఈ వేదిక మీద ఉన్నాను కనుక కంపల్సరీ నిజమే చెప్పాలి. ఈ సింహాసనం మీద అబద్ధాలు చెప్పడానికి కుదరదు, అన్నీ నిజమే చెప్పాలి. అంతే, దేవుని ఎదుట నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడట లేదు. మనం ఏమనుకుంటామండి, మన వాళ్ళు చనిపోయినా ఎలా ఉండదంటే మనకి ఏమో ఒకవేళ ఉన్నారేమో, చూసారా? కానీ వాక్యం ఎంత బ్రహ్మాండమైన వాక్యం, ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. ఈ వాక్యాలు రాసుకోవాలన్నమాట మనం. ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన వారి ద్వారబంధంలో రాయాలి, మరి ఎన్నడూ తన ఇంటికి రాడు అనగానే మనకు ఎలా ఉంటుంది, అమ్మయ్యా నాకు అలాగ అనిపిస్తుందండి, అమ్మయ్యా ఏమనుకుంటామండి మనం, అమ్మయ్యా తిరిగి రాడు. ఇది ఎందుకు చెప్పారంటే, నిద్రించిన పరిశుద్ధుల శరీరమును లేచి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కగపడిరి అని ఉంది తప్ప, ఇంటికెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఇగో నేను చనిపోయి తిరిగి లేచాను, ఇగో దేవుడు నాకు అనుమతి ఇచ్చాను, జాగ్రత్తగా ఉండండరా అని, ఇలాంటివి ఏవి జరగలేదు. ఇవి జరగవన్నమాట. హెబ్రీ పత్రిక 11:35 హెబ్రీ పత్రిక 11:35 స్త్రీలు మృతులైన తన వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే ఈ విషయం ఏంటంటే, లాజరు తిరిగి తిరిగి లేచాడు కదండి, మృతులైనటువంటి వారు చనిపోయినటువంటి వాళ్ళు ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళు బ్రతికారు, అదే లాజర్ను బ్రతికించడం, అలాగే కొంతమందిని బ్రతికించడం వల్ల ఏడో జరిగే చూశారు, అలా బ్రతికారు. బ్రతికిన వారు కాదు, మరణించిన వారు, ఇది టైటిల్ మర్చిపోకండి, చనిపోయిన వారు మరణించిన వారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారా అంటే, ఆత్మలుగా ఇక వాళ్ళు వెళ్ళరు, చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. పాతాళమునకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారండి, వాళ్ళు ఆత్మలుగా రారు అది ఇంటికి, తమ ఇంటికి రాడు, ఇంటికి రాడు, ఇంటికి వచ్చి ఆత్మగా ఇగో నేను చనిపోయానని చెప్పడు. సమూయేలు తిరిగి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడా, ఇంట్లో నుండి లేచాడా, కాదు. ఎలా వచ్చాడు, సౌలు కోరాడు, కర్ణ పిశాచి పిలవలేదు, ఇంకా భూమిలో నుండి పైకి రావడం చూసింది ఆవిడ, ఆమె చూసింది, ఆమె చూసింది మనం చదువుకున్నాంలేండి, ఆమె భయపడిపోయింది పిల్లరా. అంటే మరణించిన వారు, చనిపోయినటువంటి వారు, నీతిమంతులైనటువంటి ఆత్మలు ఇక తన ఇంటికి రాడు, ఇక తన ఇంటికి రాడు. మన వాళ్ళు మరణిస్తే మన ఇంటికి వాళ్ళు రారు, మన వాళ్ళు మన ఇంటిలో నుండే మరణిస్తే మనం వాళ్ళు వస్తారని నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ నీకు అలాంటి భయం ఉంటే ఈ వాక్యం రాసుకో గోడల మీద, ఇంటిలోనూ రాసుకో, దేవుడు అన్నాడు రారు అని. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. చనిపోయిన వారిని గురించి మీకు తెలుసా, చనిపోయిన వారిని గురించి మీకు తెలుసా? మీకు తెలిస్తే వాళ్ళు వస్తారా, మీకు తెలిస్తే వాళ్ళని దేవుడు మీ ఇంటికి పంపుతాడా? ఇంటికి పంపడు, తన ఇంటికి రాడు. మన వాళ్ళు మన ఇంటికి రారు. మొదటి శతాబ్దంలో వచ్చారు, ఎక్కడికి వచ్చారు, పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళారట, అనేకులు కాగపడిరి, ఒరే వీళ్ళు చనిపోయిన వాళ్ళేనరా,
ఎవరెవరికో కనిపించారు, కనిపించి వాచ్ చేశారన్నది అక్కడ చెప్పండి. అదే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి, కనిపించిన వారు వాచ్ చేశారా? ఎందుకు మరి ఆ రోజు తిరిగి లేచారు? ఎందుకు పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళారు? మరణించిన వారు మళ్ళీ ఎందుకు తిరిగి లేచారు? ఎందుకు లేచారంటే యేసు మరణించి తిరిగి లేస్తాడు. యేసు తిరిగి లేవక ముందే సమాధుల్లో ఉన్న వారు తిరిగి లేచారటండి. ఇది మళ్ళీ చదువుతాను, సమాధులు తెరవబడెను, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండల బద్దలాయెను, సమాధులు తెరువబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులను బయటికి వచ్చి అని లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. సరే, అనేకులకు అగపడిరి, వారి వారికి అగపడిరా, అనేకులకు అగపడిరా? అనేకులు చూశారట, వీళ్ళు చనిపోయిన వారేనరా, చాలా కాలం తర్వాత మళ్ళీ మనకు కనిపించారా, ఎలా కనిపించారు అంటే ఆలోచించండి, మొదటి శతాబ్దంలో ఇంతమంది ఒకేసారి సమాధుల్లో నుండి లేచినటువంటి వాళ్ళందరూ మొదటి శతాబ్దంలో పరిశుద్ధ పట్టణంలో వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో అనేక మందికి కనిపించినప్పుడు పబ్లిక్ టాక్ ఎలాగుంటుంది చెప్పండి, చెప్పాలి మీరు. మీకు తెలియదేమో నేను మాట్లాడతాను, రే చనిపోయిన వాళ్ళు వచ్చారా, ఇతను చనిపోయిన అతనేనరా, ఇతను చనిపోయిన అతనేనరా, ఇతను చనిపోయిన అతనేనరా, చనిపోయిన వ్యక్తి వచ్చాడు, చనిపోయిన వ్యక్తి వచ్చాడు, తన చనిపోయిన వ్యక్తి వచ్చారు, ఇగో సమాధుల నుండి లేచారు, ఇగో వీళ్ళు వచ్చారు. అప్పుడు జనం మధ్య ఎలా ఉంటుందంటే, అయితే చనిపోయిన వారు అప్పుడప్పుడు వస్తారన్నమాట, చనిపోయిన వారు అప్పుడప్పుడు వస్తారు, చనిపోయిన వారు అప్పుడప్పుడు వస్తారని అప్పుడు చెప్పిన మాట ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని సంవత్సరాలు కొన్ని వందల వేల లక్షల కోట్ల మందిలో ఏమైపోయిందంటే ఇది స్ప్రెడ్ అయిపోయింది, స్ప్రెడ్ అయింది, ఇది స్ప్రెడ్. సరే, కరోనా వచ్చింది చైనాలో, తెలిసిపోయిందా? తెలిసిపోయింది, ప్రపంచమంతటికి తెలిసిపోయింది. కొన్ని వార్తలు చాలా ఫాస్ట్గా తెలిసిపోతాయి, కొన్ని విషయాలు అందరికీ తెలిసిపోతాయి. కనుక ప్రపంచానికి చనిపోయిన వారు మళ్ళీ భూమి మీదకు వస్తారు, భూమి మీద తిరుగుతారు, భూమి మీద అప్పుడప్పుడు కనిపిస్తారు అన్న విషయాలు మొదటి శతాబ్దంలో జరిగినవి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రాగిపోవటం వలన దీని విషయంలో చాలామంది రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఆలోచిస్తూ ఊహిస్తూ చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు, అయితే వచ్చినటువంటి వారు సమాధుల్లో ఉంటారు, అయితే వచ్చిన వారు పాడైపోయిన ఇంట్లో ఉంటారు, అయితే వచ్చినటువంటి వారు తెల్ల చీర కట్టుకొని ఉంటారు, కొంతమంది మల్లెపూలు పెట్టుకుంటారు, కొంతమంది సుట్లకాలు ఇస్తారు, కొంతమంది ఏమో పట్టీలు పెట్టుకొని వస్తారు. చూసిరండి ఎలా ఉంది, ఇప్పుడు ఏమైపోయిందో, అసలు ఎందుకు ఇదంతా వచ్చింది? ఉత్తరే వస్తుంది ఏంటండి, ఏమండి ఇది? ఊహించినది కాదు, ఇది ఊహిస్తే వచ్చింది కాదు, ఇది మొదటి శతాబ్దంలో జరిగింది. కనుక ఆది ఆనాడు ఆనాటి ప్రజల నుండి ఏమైపోయిందంటే ఇది అలా 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 స్ప్రెడ్ అవ్వటం మొదలైంది. అందులో మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, అందులో బాప్తిజం పొందినటువంటి వారు నిజమేనండి, చనిపోయిన వారు లేచారు, పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించారు, వారి వారికి అగపడ్డారు, ఆమెను కనిపించారట, ఆమెను కనిపించారట, ఇటు యేసుప్రభు తిరిగి లేచాడని చెబుతారు. ఆ కనిపించినటువంటి విషయాలను కూడా అప్పుడు జరిగిన అప్పటికప్పుడు జరిగినది కనుక ఫ్రెష్గా జరిగింది అది. అది సర్వసృష్టికి సువార్త ప్రకటించటానికి ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేసినటువంటి వారు కూడా అప్పుడే జరిగిన విషయాలు ఎందుకు చెప్పరండి, చెప్పండి.
ఈ తరంలో కొన్ని కొన్ని విషయాలు జరిగాయి. ఆ జరిగినవన్నీ మీరు చెప్తారా లేదా? అగోండి శ్రీదేవి చనిపోయిందండి, అదిగోండి మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయాడండి, అగో జయలలిత కూడా చనిపోయిందండి, ఇదిగోండి పలానా వ్యక్తి చనిపోయాడండి, అగో పలానా వ్యక్తి చనిపోయాడండి, అగో ఒక సినిమా యాక్టర్ చనిపోయాడండి. చూసారా ఇలా ఎలా ఎలా చెప్తారు మీరు ఇక్కడ విషయాలు? ఈ కాలంలో ఇప్పుడు మీరు ఉన్న కాలంలో జరిగినవి మీకు తెలుసు. ఇదంతా కూడా చాలా మంది ఒకరికొకరు చెప్పుకుంటారు. అలాగే మొదటి శతాబ్దంలో జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, యేసు ప్రభు చనిపోగానే పరిశుద్ధుల శరీరములు లేవటం, వాళ్ళ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళటం అనేకులకు అగపడిరి. అనేకులు అనేకులు ఎంతమంది లేచారు? ఇద్దరా, ముగ్గురా, పది మందా, వంద మందా, వెయ్యి మందా? లేచింది ఎంతమంది? కనిపించింది ఎంతమందికి? అంటే అనేకులకు, అనేకులు ప్రవేశింప జ్యూతులు. అంటే వాళ్ళు అనేకులు ఎంతమంది? పది మంది. ఆలోచించండి, ఏ విషయం చెప్పాలన్నది బైబిల్ చెప్పగలదు. బాగా బైబిల్ చదువు. ఎందుకు ఈ విషయం ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఇది వచ్చింది, ఇదంతా బైబిల్ చెప్పగలదు. చాలాసార్లు మన యూట్యూబ్లో ఉంటాయి. ఒక పాస్టర్ గారి కట ఒక దెయ్యం కనిపించిందట, సైకిల్ మీద ఎక్కించుకున్నాడట. చూసారా, ఇటు దెయ్యం కనిపించి సైకిల్ ఎక్కిందా? చూసారా, ఇలాంటి ప్రసంగం చేసిన తర్వాత ఇప్పుడు నేనే అంటాను, మొన్నండి ఒక దెయ్యం కారు ఎక్కిందండి, అది శ్రీకాకుళం దాటిన తర్వాత చీకట్లోని. అంటే మీరేమనుకుంటారు? ఏమో ఎక్కే ఉంటుందిలేండి. అందులో పాస్టర్ గారే చెప్తున్నారంటే ఇంక అసలే అబద్ధం ఆడ ఆయన. మీరేమనుకుంటారండి? ప్రియమైన దేవుని పిల్లరా, చనిపోయిన వారి గురించి పాస్టర్లకు తెలుసా? చనిపోయిన వారి గురించి మీకు తెలుసా? ఎంతవరకు తెలుసు? ఏం తెలుసు? నీకు తెలియాలి అంటే బైబిల్ చెప్తేనే నీకు తెలియాలి. బైబిల్ చెప్తేనే, ఎవరు చెప్పినా నువ్వు నమ్మకూడదు, బైబిల్ చెప్తే నువ్వు తెలుసుకోవాలి. దేవుడే చెప్పాలి, మరణించిన వారి గురించి దేవుడే చెప్పాలి. అందుకే మొదటి శతాబ్దంలో నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. పౌలు గారు స్టార్ట్ చేశారు. అందుకే దశలోనిక రాసి మొదటి శాస్త్రలోనిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండుట మాకిష్టము లేదు. నిద్రించిన వారిని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే, మొదటి శతాబ్దంలో ఇంతమంది తిరిగి లేచారు, పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళారు, అనేక మంది కగ్గుపడ్డారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారా? తన ఇంటికి వెళ్ళాడా? తన ఇంటికి రాడు. అతని స్థలం అతను ఎరుగదు. ఇంటికి రారు, ఇంటిలో కనిపించరు. అసలు ఇంటికి రావడానికి వీల్లేదు. కనుక ఇంట్లో చనిపోయినటువంటి వారి గురించి వాడు తిరుగుతున్నారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? తెలియకపోతే భయం అండి. తెలిసిపోయింది అనుకోండి, కొంతకాలానికి మనలో ఏమవుతుందంటే భయం పోతుంది. నేను శవాన్ని చూడనండి, ఎప్పుడు శవాన్ని చూడలేదు చిన్నప్పటి నుండి. ఆ తర్వాత నేను మా నాన్న చూశాను చనిపోయినప్పుడు. ఆ తర్వాత ఇంకా రోడ్డు మీద ఎప్పుడు రోడ్డు మీద నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నేను చూసింది రోడ్డు మీద శవం ఉందా అని చూస్తాను ఫస్ట్. నా డ్రైవింగ్లో ఎవరైనా మోసుకొస్తున్నారు అన్నా, పెట్టెళ్తుందన్నా, లేకపోతే ఐస్ బాక్స్ వెళ్తుందన్నా నాకు తెలిసిపోద్దండి. నేను పట్టేస్తాను రోడ్డు మీద. ఎంత ఫాస్ట్గా పడతానంటే ఆ సీన్ ఎప్పుడైతే రాగానే వెంటనే మరి చూడను అనమాట, కళ్ళు స్ట్రైట్ చేస్తాను. ఇంక మనం వాడు చూడకూడదు అనుకుని అలా తిన్నగా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం అనే పాట వచ్చింది. అప్పటికి బిల్డింగ్ కట్టలేదు, కిందనే గది ఉండేది. ఆ గదిలోనేమో రాత్రి 12 తర్వాత నేను పాట ఏమో వీడియో చేయాలి. ఇంకా చూడండి, క్లిప్పింగ్లు వెతకాలంటే ఏం చేయాలి? గూగుల్లో డెడ్ బాడీస్ అని కొట్టాల. డెడ్ బాడీస్ అని కొడితే ఖచ్చితంగా మన ముందు ఆళ్లే వస్తారు.
ఏం చేయమంటారు? ఇన్ని వాక్యాలు తెలుసు, ఇంతమంది తెలుసు, ఎందుకు ఇంకా శవాన్ని చూడవంట వేటి? దేవుడి గురించి ఆ మాత్రం నువ్వు చేయకపోతే అసలు ఏమైనా బాగుందా అని ఇలాంటి ప్రేరణ వచ్చి మెల్లిగా ఏం చేశారంటే గూగుల్లో అందులో ఉన్నటువంటి శవాలను ఆ ఫొటోసు అవన్నీ చూశానండి. ఫస్ట్ నేను అప్పుడు చూశాను. ఇవన్నీ వింటున్నాను, డైరెక్ట్గా చెప్పిన ప్రసంగాలు వినేవాడిని. విని అయితే మనం భయపడకూడదా, మనం కూడా చనిపోతాం కదా, ఆయన వెళ్ళిపోతారు కదా, వాళ్ళు రారు కదా, ఆయన నీకెందుకు భయం, ఆయన క్లిప్పింగ్ గురించి చూడకపోతే ఎంతకాలం చూడకుండా ఉంటావు, ఎంత భయం భయంతో చూశాను అనుకున్నారు నేను ఆ పాటలన్నీ. అలాగే మీరు కట్టే మిగిల్చింది కన్నీటి కాదా అనే పాట ఒకటి తర్వాత వేస్తారులేండి వాళ్ళు, కట్టలిపోయిన ఈ శరీరం, ఆ శరీరం కెమెరా పట్టుకొని నేనే శ్మశానానికి వెళ్ళాను చావులు మాదింకి. ఒక ఆవిడెవరో చనిపోయింది, ఆ చనిపోయిన షూటింగ్ చేస్తాను బాబు ఎలాగోలా ఒప్పుకుంటారంటే పర్లేండి చేసుకుంటానంటే ఇంకా చూడాలి ఇలా. ఆ వీడియో కూడా మీకు అలాగే వస్తుంది, దిగ్గజ గజ 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 శరీరం ఉడికిసింది. ఎందుకు జూమ్కి వెళ్ళేసరి కల్లా నాకు కథ అర్థమైపోయింది. దూరం నుండి బాగుంది, శవం దగ్గరికి వెళ్తే ఎలాగుంటుందండి కెమెరాలోని? క్లియర్గా మనకే కనిపిస్తుంది కదండి. అంటే ఆలోచించి ఎంత భయం అండి, ఎంత భయం పిల్లరా. కానీ బైబిల్ కానీ మనం బాగా తెలుసుకోగలిగితే కొన్ని సంవత్సరాలకు మనలో ఉన్న భయం పోద్ది. కొన్ని సంవత్సరాలకు కొన్ని విషయాలకు మనం తెలిసిన తర్వాత మనం అనుకుంటాం, ఆహా చనిపోయిన వారి గురించి ఇదా పరిస్థితి, నీకు ఈ విషయం అంతా తెలిసిపోయిన తర్వాత అప్పుడు నువ్వు అనుకుంటావు, నువ్వు కూడా ఒకసారి టైటిల్ వేస్తావని, మరణించిన వారిని గురించి మీకు తెలుసా? అబ్బా ఒకనాడు భయపడినటువంటి వాడు ఈ విషయాలు ఎలాగండి చెప్పగలుగుతున్నాడు? అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మీకు తెలిసిపోతే, బైబిల్ అంతా నీకు అర్థమైతే, సర్క్యూట్ అంతా అర్థమైపోతే, ఇక్కడెందుకు జరిగింది, ఇక్కడెందుకు జరిగింది, ఇక్కడెందుకు జరిగింది. మొదటి శతాబ్దంలో యేసుప్రభు చనిపోయినప్పుడు తిరిగి లేచారు, వారి వారి కాకపడ్డారు, నిద్రించిన వారు అనేకులకు కనిపించారు. ఈ విషయం మొదటి శతాబ్దంలోనే చనిపోయిన వారు తిరిగి లేచారు, లేస్తారు, చనిపోయిన వారు భూమి మీదకి వస్తారు. సరే ఇవన్నీ మొదటి శతాబ్దంలో. ఆ తర్వాత అపొస్తలులతో ఆరంభమైంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ చెప్పుకుందాం, మీరు ఆలోచించుకోండి. ఎవరికి ఎవరు తోడు? ఆ దేవుడే నీకు తోడు. ఎవరికి ఎవరు తోడు? యేసుక్రీస్తే మనకు తోడు.